తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో మరో సరికొత్త సీజన్తో మన ముందుకు రావడానికి రెడీ అవుతుంది పలు రంగాల్లో ప్రముఖులైన కొందరిని ఒకే ఇంట్లో ఉంచి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు గుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు హిందీ తమిళం కన్నడతో పాటు తెలుగులోనూ ఈ షో విజయవంతం అయింది ఓవైపు షోలో ఎన్ని విమర్శలు వచ్చినా ప్రేక్షకాదరణ మాత్రం తగ్గడం లేదు ఈ షోకు మొదటి సీజన్కు ఎన్టీఆర్ హోస్ట్గా తన యాంకరింగ్తో సూపర్ హిట్ చేశాడు ఆ తర్వాత నాని ఆ రేంజ్లో మెప్పించలేకపోయినా తనదైన శైలిలో మెప్పించారు సీజన్ త్రీ నుండి సిక్స్ వరకు నాగార్జున హోస్ట్గా చేశారు ఇందులో నాలుగో సీజన్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఏడో సీజన్కి రెడీ అవుతుంది దీనికి సంబంధించిన ప్రొమో కూడా వచ్చేసింది మరి సీజన్ సెవెన్ ఎలా ఉండబోతుంది ఎవరెవరు రానున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు ఉంటుంది మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ లైకన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఏడో సీజన్కు కూడా నాగార్జున అని హోస్ట్గా చేయబోతున్నారని దాదాపు కన్ఫర్మ్ అయింది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ సిక్స్ చాలా చప్పగా సాగాయని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు ఏ సీజన్కు లేనంత దారుణంగా రేటింగ్ పడిపోయింది ఈ క్రమంలోనే తాజాగా ఏడో సీజన్కి సంబంధించిన టీజర్ విడుదలైంది ఈసారి మరింత జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది సీజన్ సెవెన్కు కు నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారని దాదాపు కన్ఫర్మ్ అయింది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ సిక్స్ చాలా చప్పగా సాగాయని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు ఏ సీజన్కు లేనంత దారుణంగా రేటింగ్స్ పడిపోయింది ఈ క్రమంలోనే తాజాగా సీజన్ సెవెన్కు కు సంబంధించిన టీజర్ విడుదలైంది ఈసారి మరింత జాగ్రత్తగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది ప్రతి సీజన్లో ముందుగా వెళ్ళిన కండిస్టెంట్స్తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది కానీ ఈసారి మాత్రం అలా వైల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ లేకుండా చేస్తున్నారట అంతేకాకుండా టాస్క్లు కూడా గతంలోవి రిపీట్ కాకుండా ఈసారి కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారట టీజర్లో కూడా కుడి ఎడమైతే పొరపాటు లేదో అంటూ నాగార్జున సస్పెన్స్ క్రియేట్ చేశారు దీంతో సీజన్ సెవెన్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి మరోవైపు ఈసారి ఇంట్లోకి అడుగు పెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా రెట్టింట్లో చక్కెరలు కొడుతుంది సీరియల్ యాక్టర్స్ నుంచి యాంకర్స్ కమెడియన్స్ మోడల్స్ యూట్యూబర్స్ అంటూ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి చాలామంది ఇంట్రెస్టింగ్ పర్సన్స్ని తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది తెలుగులో కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ మోనతాగా ఫేమస్ అయిన శోభా శెట్టి తెలుగు యాంకర్గా ఫేమస్ అయిన విష్ణుప్రియ బేబీ సినిమాలో కథానాయకగా నటించిన వైష్ణవి చైతన్య తెలుగులో పలు సీరియల్స్లో నటించి మెప్పించిన నవ్యస్వామి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన సురేఖవాణి బుల్లెట్ బండి పాటతో ఫేమస్ అయిన మోహన భోగరాజ్ టీవీ నటుడు ఈటీవీ ప్రభాకర్ టిక్ టాక్ నుంచి మరో మంచి క్రేజ్ సంపాదించుకున్న దీపికా పిల్లె టిక్ టాక్ ద్వారా వీడియో సాంగ్స్ చేసి ఫేమస్ అయిన టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఇంకా డిగ్ కోరియోగ్రాఫర్ పండు జబర్దస్త్ వర్ష యూట్యూబ్ ఫేమ్ యాంకర్ నిఖిల్ మొదలైన వారి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి దాదాపు ఖరారు అయినట్లుగా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంకా దీంతో పాటు తేజు అమర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది బిగ్ బాస్ ఓటీటీలో సందట్ చేసిన కొందరు సైతం బిగ్ బాస్ సెవెన్లో లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది షో మొదలైతే తప్ప ఎవరెవరు వస్తారు అనే విషయం తేలనుంది ఈ సీజన్ సెప్టెంబర్ ఒకటి నుండి ప్రసారం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈసారి వంద రోజులు కాకుండా డెబ్బై రోజులే ఈ సీజన్ ఉండబోతోంది మరి ఏం జరగబోతోంది ఎలా ఉండబోతుంది ఎవరెవరు వస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది తెలియాలంటే వెయిట్ చేసి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడా వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్